తనను ఆదరించి భువనగిరి ఎంపీగా గెలిపించి నాకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చిన భువనగిరి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, నా గెలుపును భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు అంకితమని కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. భువనగిరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, తనను ఆదరించి భువనగిరి ఎంపీగా గెలిపించి నాకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చిన భువనగిరి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. నా గెలుపును భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు అంకితమని, ఇక నుంచి ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఎవరికీ ఎలాంటి ఆపద వచ్చినా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. కేసీఆర్ తనను చెల్లని రూపాయి కోమటిరెడ్డి అని అన్నాడని, కానీ కేసీఆర్ బిడ్డ కవితనే చెల్లని రూపాయి అయిందని ఆయన ఆరోపించారు. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా భువనగిరిని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని టీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా ఓటు వేసి గెలిపించిన ప్రజలకు పాదాభివందనాలు తెలియజేస్తున్నానన్నారు. ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో పోరాట యోగులున్న భువనగిరి జిల్లా మీద ఈరోజు కాంగ్రెస్ జెండా ఎగరవేసిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నమస్కరిస్తున్నారు కార్యకర్తలందరికీ, నాయకులందరికీ కూడా. పెద్దవారందరికీ మమ్మల్ని ఆశీర్వదించిన పెద్దవారందరికీ, మాకు ఓట్లేసిన పెద్దవారందరికీ వచ్చి నమస్కరిస్తూ, పెద్దవాళ్ళందరికీ పాదాభివందనం చేస్తూ, అలాగే యువకులు సైన్యంలాగా ఈరోజు ప్రభుత్వానికి ఎన్ని ప్రలోభాలు పెట్టినా స్వచ్ఛందంగా ముందుకొచ్చి బాగా కష్టపడి పనిచేసి అన్ని డబ్బులు ఆశ పెట్టి అధికార పక్షం ఉండి మద్యంతో ఎన్ని రకాలు ఇవ్వాలి అన్ని చేసినా సరే ఇవాళ మా కాళ్ళు స్వచ్ఛందంగా ప్రజలు ఓటేసిన కోమటిరెడ్డి సోదరుల మీద ఉన్న విశ్వాసంతో గతంలో తెలంగాణ కూడా దీన్ని చేసిన మంత్రి పదవి త్యాగం కానివ్వండి, మా సోదరుడు రాజగోపాల్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు తోడు పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చేసిన సుదీర్ఘ పోరాటం, కొంత పార్టీనే ఎదిరించాము ఇద్దరు అన్నదమ్ములు, అలాంటి మమ్మల్ని తెలంగాణలో చరిత్ర కలిసి భువనగిరి గారు గెలిపించినందుకు చేతులెత్తి నమస్కరిస్తూ, కేటీఆర్ గారు ఇవాళ చెల్లెని రూపాయి కవిత అయిందా, కేటీఆర్ అయిందా, కోమటిరెడ్డి వెంకరెడ్డి చెల్లిందా? నేను గతంలో చెప్పాను, హుజూర్నగర్లో ఓడిపోయిన అది జగదీశ్వర రెడ్డి సూర్యాపేటలో ఎట్లా చెల్లిండి ఆయన? అందుకనే కోమటిరెడ్డి బ్రదర్స్కు తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ పోయినా మేము చేసిన నిస్వార్థ సేవలు, తెలంగాణ కోసం పోరాటం కానీ, పేదవారు ఎవరు నడిస్తే అన్న అంటే నేను ఉన్నాననే మనస్తత్వం ఉన్న మా నాయకత్వం, ఎందుకంటే మేము ప్రజలకు, పేద ప్రజల కోసం పనిచేసిన నాయకులకు. ఈరోజు వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కోమటిరెడ్డి లక్ష్మి గారితో పాటు మూడు జిల్లా పరిషత్ చైర్మన్ కూడా గెలవబోతున్నాం, ఎందుకంటే మీరే చూశారు ఇవాళ రెండు ఎంపీ స్థానాలు గెలిచాం, ఒంటరి పోరాటం చేశాం ప్రభుత్వం ఎదురుగా, 4.5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుందని తెలిసి కూడా ఇవాళ 6,20,000 ఓట్లేసి గెలిపించిందంటే ఇది మామూలు విషయం కాదు. ఒక ప్రజా గొంతుకని చెప్పి వాళ్ళు నమ్మిన గెలిపించారు. ఒకవైపు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు బహిరంగ సభలు చూశారు, మా దగ్గర ఎక్కడ కూడా పెద్ద నాయకులు రాలే. అక్కడ ఇబ్రాహీంపట్నంలో మల్లెడ్డి రంగారెడ్డి గారు, రామ్రెడ్డి గారు ఇతర నాయకులు, అలాగే ఆలేరులో కూడా పెద్ద పెద్ద నాయకులు, మా మాజీ ఎమ్మెల్యే నగేష్ గారి కానీ మొదలుపెట్టుకుని సంజయ్ రెడ్డి గారు, ఇంకో సంజయ్ రెడ్డి గారు, ఆడ దామోదర్ రెడ్డి గారు పెద్దలు, అక్కడ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు మాజీ మున్సిపల్ చైర్మన్, సుధాకర్ గారు, భువనగిరిలో మా పోతంశెట్టి వెంకటేశ్వరులు, ప్రమోద్ కుమార్, జయంగీర్, రవికుమార్, సోమయ్య, ప్రతి ఒక్కరు పేరు పేరున, ఎందుకంటే స్వచ్ఛందంగా, అంటే మీరు అర్థం చేసుకోరు, మేము ఇతర విషయాలు చెప్పట్లేము, డబ్బులు ఎవరు పంచింది, ఏం పంచింది, మీడియాలో ఉన్న ఎలక్ట్రానిక్ మీ మేధావులు, మేము ఇవాళ మీ ఏమన్నా స్వచ్ఛందంగా జేబులకెళ్ళి మంచి 1 రూపాయలు ఖర్చు పెట్టుకుని గెలిపించారు.